प्रति ऐटमी मिमिक्री उदाहरण की अंदर हैप्पी मूमेंट मिमिक्री अनहैप्पी मूमेंट मिमिक्री एला బాగా డబ్బున్న సంపన్న కుటుంబంలో ఒక రిచ్ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి అక్కడ వాళ్ళు బాధపడే విధానం ఎలా ఉంటుంది ఏమీ లేని పేద కుటుంబంలో ఎవరైనా చనిపోయారు అనుకోండి వీళ్ళు బాధపడే విధానం ఎలా ఉంటుంది ఈ డిఫరెంట్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం మిమిక్రీ చేయొచ్చు ఉదాహరణకి బాగా డబ్బున్న సంపన్న కుటుంబంలో ఒక రిచ్ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి వాళ్ళు బాధ అంతా మనసులో దిగమింగుకొని బాధపడుతూ ఉంటారు అదే ఏమీ లేని ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే ఆర్తనాదాలు ఆకాశాన్ని అంటుతూ ఉంటాయి ఈ తేడా ఎలా ఉంటుంది అనేది కూడా ఒక మిమిక్రీలో మీకు అందులో చూపిస్తాను रिच फैमिली आय चल अब बाधपड़ना चाल इष्ट अंकल ना तो माटेवार अंकल का सर की चल अंकल अंकल चाला अंकल इला बाधपड़ना आये मैं बागा उदाहरण सूर्यकांत अंदर देशा उन्मे बर्थम सूर्यकांत वाल आये चलो बाधपड़द चूदा रोजू वेवाड़ी मरी वो ने आये अयो 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 आज चोड़ पेर वाड़ेवेर कमी सैटल रेप दिंड पटे दिखेवरा देवड़ा अयो 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 रे वोड़ी का चूडरा अय्यो रेपे समाधान रे मन शुगर पंद तग्चंड्रय्यो वीडियो बाधपड़ी का मन पवित्र भारतीय संप्रदाय बाधल्लो वाल बाधन पंचको एवरना सतोष का उठे वेल्ली वाल सतोषा पंचको अच्छे इतर देश भाग्य उड़दी नोड चलो पड़को मैं मन देश में रोड व्यक्ति पड़पते पद मंदिर लेवती अंत उन्नतम गोप देश में पुटन निजी मन गर्वपड़ी सारी मन देशा चपेट कटो सर भारत माता की थैंक यू वेरी मच सर आवड़ेद आये अद्कुना पाप ये कदा वादर्चा की वेला आये एम आंटी गार अंकल रात्रि बाने कदमी कंकर रायला उन्टाड़ा सिगरेट अड़का बाबू తెల్లవారు జరిగేలా చచ్చిపోడండి ఈయన డౌట్ ఈయన దీన్ని ఇచ్చిన సిగరెట్ కాల్ చచ్చిపోడేమో అనుకున్నాడు ఈయన ఈవిడ మళ్ళీ మొదలెట్టేసింది ఏం చెప్పనరా నాయన సరిగ్గా సందగాడి గారి ఇంటికి కాళ్ళు లాగుతున్నాయి అన్నాడో కాళ్ళు పిసికారు శుభ్రంగా పడుకున్నాడో సందగాడి గారి ఇంటికి కాళ్ళు లాగుతున్నాయి అంటే కాళ్ళు పిసికారే శుభ్రంగా పడుకున్నాడే మరి ఎప్పుడు చచ్చిపోడండి ఏం చెప్పనరా నాయన అర్ధరాత్రి 1 గంటకి చేతులు లాగుతున్నాయి అన్నాడు చేతులు కూడా పిసికారు హాయిగా నిద్రపోయాడు ఇట్ అర్ధరాత్రి 1 గంటకి చేతులు లాగుతున్నాయి అంటే చేతులు కూడా పిసికారా హాయిగా నిద్రపోయాడా మరి ఎప్పుడు చచ్చిపోడండి ఈ డౌట్ ఏంటంటే సిగరెట్ ఇచ్చాడు కదా ఈయన భయం ఏంది అప్పుడు చెప్పింది అసలు విషయం అవుది ఏం చెప్పనరా నాయన అంత మా దౌర్భాగ్యం సరిగ్గా తెల్లవారు జామ 4 గంటలకి పేక లాగుతుంది అన్నాడు పేక పిసికారా నాయన చచ్చిపోయాడు పేక పిసికితే చావడండి మరి ఆయన నిప్పని ఉంటాడు ప్రతి భక్తి గట్టిగా ఒకేసి చచ్చిపోయాడు ఇలా ప్రతి ఐటమ్ ని కూడా మన మిమిక్రీలు అనుకరించి చూపించు।